పరీక్షలు చదువుతుంది మాధురి. ఘనంగా జాజిరెడ్డిగూడెం సిఎస్ఐ చర్చి పదవ వార్షికోత్సవం. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో 19/7/2023 బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల దాకా చర్చిలో ప్రార్థన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రెవరెండ్ డి పురుషోత్తం వ్యాఖ్య సందేశం అందించారు. అనంతరం వార్షికోత్సవ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రత్నాకర్ మరియు సంఘ కాపరి వినిల్ జాయ్ దంపతులు మరియు కమిటీ సభ్యులు సంఘ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొనడం జరిగింది. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరణ కుమార్. అందుకే దేవుడు మన చేతిలో తన భక్తులని ఆయన మనకిచ్చి వారి వారి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. మన జీవితాలు ప్రతి దినము దేవుని వాక్యంతో సరి చేసుకుంటూ దేవుని వైపు మనము కొనసాగుతూ జీవిస్తున్నప్పుడు మనము పరిశుద్ధపరచబడిన వారిని అనేకులకు దీవెనకరంగా మన కుటుంబాలకు దీవెనకరమైన వారు మనం ఉండడానికి దేవుడి వాక్యాన్ని మనకిచ్చాడు. ఈరోజు మనము చాలా సుఖమైన జీవితాన్ని కలవాటు పడ్డాం. ఏం తెలుసా? మీ అందరి నెంబర్ నా దగ్గర లేవు, కానీ మన వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? స్టేటస్ పెడతారు ఎవరి పాటలు, మా జాన్విస్ మీ భార్యని రాజమండ్రి కల్వరి టెంపుల్ సతీష్ గారు, తర్వాత ఆయన ఎవరు, ఈ పెద్ద పెద్ద స్పీకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నీ కాపరి కాదు, కానీ వాళ్ళు ఏదో బిట్లు బిట్లు మాట్లాడి నువ్వు స్టేటస్ పెడతావు. అది పెడతావు అంటే నేను దేవుని బిడ్డని తెలియజేస్తావు, కానీ నీ చేతిలో ఉన్న దేవుని వాక్యాన్ని చదవడానికి మాత్రం ఎంత బలహీనమైన క్రైస్తవులు మన వాళ్ళు. నేను పెట్టొద్దని చెప్పా, ముందు ఇది చెయ్యి, ముందు ఇక్కడ ముందు దేవుని వాక్యించదు, ముందు దేవుని తెలుసుకో, నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని నువ్వు తెలుసుకో. నీ దేవుడు ఎవరు నీకు తెలిసినప్పుడు నీవే ఒక సెలబ్రిటీ కదా. నీ వారిని ఎందుకు హైలైట్ చేస్తున్నావు? నువ్వే నీ ఊర్లో నిన్ను చూస్తారు ప్రజలు, నీవే ఒక సాక్షి కూడా. నీ చేతిలో నిన్ను సాక్షిగా నిలబెట్టి, నేను సమాజంలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి వాక్యం నీ చేతిలో ఉండగా నాలాంటి వాడు చెప్పిన మాటలు నువ్వు స్టేటస్ పెట్టుకుంటే నీకేమొస్తుంది? నాకు పేరు వస్తుంది, నాకు పబ్లిసిటీ వస్తుంది. కానీ నువ్వు జీవాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వే ఒక సెలబ్రిటీ దేవుని దృష్టిలో. ఆమేన్. నీవు ఒక ప్రత్యేకమైన వాడు, నేను ఒక ప్రత్యేకమైన వాడు. ఎందుకు తెలుసా? నీకు చాలు రా